హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్రా వెరైటీస్. ఈరోజు ఈ వీడియోలో శనగపిండితో చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక స్ట్రైనర్ని పెట్టుకుని దానిలో ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. ఈ శనగపిండిని ఎక్కడ ఉండాలనేవి లేకుండా మొత్తం జల్లించేసుకోవాలి. ఇలా శనగపిండిని జల్లించుకోవడం వల్ల శనగపిండిని ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతుంది, ఉండలు లేకుండా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ బౌల్ని ఒకసారి పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నారో అదే కప్తో పావు కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ నెయ్యి అంతా కాస్త కరిగిన తర్వాత దీనిలో శనగపిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. శనగపిండిని మొత్తం ఒకేసారి వేసుకోకూడదు, జల్లించి వేసుకున్నాం కదా త్వరగానే మిక్స్ అయిపోతుంది. ఇదంతా మిక్స్ చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇలా కలిసిపోయిన తర్వాత మనకి 10 నుంచి 15 నిమిషాల వరకు టైం పడుతుంది ఇది మొత్తం ఫ్రై అవ్వడానికి. మంచి కలర్ రావాలి, మంచి స్మెల్ కూడా రావాలి, అప్పటి వరకు దీన్ని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇది ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం డ్రైగా అనిపిస్తే మాత్రం దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉండగా నాకు కొంచెం డ్రైగా అనిపించిందని నేను 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను. ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా బాగా కలిసిపోయేటట్టుగా కలిపేసుకోవాలి. శనగపిండిని ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ టైం ఫ్రై చేసుకోకపోయినా టేస్ట్ బాగోదు, స్వీట్ పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మరీ కలర్ చేంజ్ అయిపోయే వరకు ఫ్రై చేసేసుకున్నా కూడా టేస్ట్ అనేది అస్సలు బాగోదు. వీటిని టైం అనేది చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇలా కొంచెం సేపటికి సిల్కీగా ఈ స్ట్రక్చర్లోకి వస్తుంది, ఇంతవరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. చూస్తున్నారుగా ఇది చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పాకం కోసం స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకుని దానిలో 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. 1/2 కప్పు వాటర్ని వేసుకుని మొత్తం కలుపుకోవాలి. నార్మల్గా తినేవాళ్ళకైతే ఈ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది, షుగర్ ఎక్కువ తినేవాళ్ళు మాత్రం ఇంకొంచెం వేసుకోండి. మొత్తం షుగర్ అంతా ఈ వాటర్లో బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటే ఇది సరిగ్గా రెడీ అవ్వలేదు. ఈ రెసిపీకి మనకి మరీ ముదిరిపోన అవసరం లేదు. పాకం అనేది నార్మల్గా జస్ట్ స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది కొంచెమే వేసుకున్నాం కదా, త్వరగానే రెడీ అయిపోతుంది. చూసారుగా ఇలా జస్ట్ కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ ప్లేట్లో అయితే వేసుకుందాం అనుకుంటున్నారో ఆ ప్లేట్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ని ఈ దీనిలో వేసుకునేటప్పుడు ఇది కంప్లీట్గా చల్లారిపోయి ఉండాలి. షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకుని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకుని దీనిలో గోరువెచ్చగా ఉన్న షుగర్ పాకాన్ని కొంచెం కొంచెం వేసేసుకుంటూ కలిపేసుకోవాలి. పాకాన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మరీ ముదిరిపోయిందంటే ఇలా శనగపిండిలో వేసుకోగానే ఇది గట్టిగా అయిపోతుంది. చాలా జాగ్రత్తగా పాకాన్ని ప్రిపేర్ చేసుకుని శనగపిండిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వెంటనే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. వేడిగా ఉండగానే షిఫ్ట్ చేసుకోకపోతే ఇది గట్టిగా అయిపోతుంది. ఇలా షిఫ్ట్ చేసేసుకున్న వెంటనే ఒక గరిటెని తీసుకుని కానీ గిన్నెని తీసుకుని కానీ దీన్ని మొత్తం ఫ్లాట్గా వచ్చేటట్టుగా చేసుకోవాలి. మీకు మరీ దలసరిగా కావాలంటే కూడా చిన్న సైజులో వచ్చేటట్టుగా దలసరిగా చేసుకోవచ్చు. ఇలా 1 స్పూన్కి నేతిని అప్లై చేసుకుని ఫ్లాట్ చేసుకుంటే చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. వీటిపైన మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం డెకరేట్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగానే 1 నైఫ్ను తీసుకుని ఘాట్లు పెట్టుకోవాలి. మరీ చల్లారిన తర్వాత పెట్టుకుంటే కొద్దిగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వేడి మీద ఉంటేనే ఈజీగా ఘాట్లు పెట్టుకోవచ్చు. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని తీసేసుకుంటే ఈజీగానే ఊడొచ్చేస్తాయి. చూసారుగా ఎంత సింపుల్గా ఈ రెసిపీని చేసుకోవచ్చో. 20 to 30 మినిట్స్లోనే ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా మొత్తం రెడీ చేసేసుకున్న తర్వాత వీటిని 8 గా ఉన్న కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు.